టోటల్గా తెలుగు చలనచిత్ర సీమ బాలయ్య దెబ్బకి బింబేలెత్తుతుంది. కారణం ఏమిటి అంటే సడన్గా ఓటీటీలోకి ఎంటర్ అయ్యాడు, వరల్డ్ నెంబర్ వన్ అయ్యాడు. అదేవిధంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, రాబోయే ఎన్బికే 109 డబుల్ హ్యాట్రిక్ సినిమాలు. ఇదే విధంగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్కెట్కి బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ చైన్లో ఉన్న హైపర్ మార్కెట్ అన్నమాట, దీనికి బ్రాండ్ అంబాసిడర్గా బాలయ్య దుమ్ము దులిపేస్తుంది. ఆ పోస్టర్ ఇప్పటికే లక్షల కొలది షేర్లు జరుగుతున్నాయి, లక్షల కొలది లైక్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా అటు ఓటీటీలో ఇటు సినిమాల్లో సంఘ సేవలో ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా మారి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇది పెద్ద తలకాయ నొప్పిగా మారింది టాలీవుడ్కి. ఎందుకంటే సీనియర్ హీరోల్లో ఇటువంటి సాహసాలు చేయాలి అంటే నటసింహ నందమూరి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ అన్నది డిసైడ్ అయిపోయింది. వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అంతే, రాబో ఎన్బికే 109 ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్కి దగ్గరైపోయాడు. డబుల్ హ్యాట్రిక్లో మరొక సినిమా చేరింది, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఎన్బికే 109. ఇక రాబో ఎన్బికే 110, 111, అఖండ 2 ఏదైనా సరే బ్లాక్ బాస్టర్స్. ఇదే వరవడి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తూ అనేక అద్భుతమైన సినిమాలు మనకి ఇస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణకి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. చంద్రుడికో నూలుపోగులాగా చెప్పుకోవటం. ఏదేమైనా సరే వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనేది మరొకసారి బ్రాండ్ అంబాసిడర్గా ప్రూవ్ చేశాడు నటసింహ నందమూరి బాలకృష్ణ.